శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం తెలుసుకునేది అమ్మవారికి దగ్గర చేసే వ్రతం గురించి. మేము వేల లక్షల జపం చేయలేము, హోమాలు చేయలేము, దాన ధర్మాలు చేసే స్థితిలో లేము, మరి మాకు అమ్మవారి అనుగ్రహం దొరుకుతుందా అని అనుకోకండి. అవన్నీ చేస్తే అమ్మవారు కరుణిస్తుంది, లేకుంటే లేదు అని ఎవరన్నారు? ఒక రూపాయి ఖర్చు లేకుండా మీ సమయం వృధా కాకుండా ధర్మవర్ధిని అయిన జగన్మాత కరుణను అపారంగా పొందవచ్చు. దాని మార్గాలు ఎన్నో ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి ఇప్పుడు మనం తెలుసుకుందాము. మొదటిది, ఈర్ష్యని వదిలేయాలి. తమకన్నా ఉన్నతంగా ఉన్న వారిని చూసి ఆనందపడకపోయినా అసూయ పడకూడదు. రెండవది, చాడీలు చెప్పడం, ఒకరి గురించి ఒకరు తప్పుగా పుకార్లు పుట్టించడం కల్పించి మాట్లాడటం, విడగొట్టడం, లేనిపోనివి కల్పించి ఒకరికి బాధ కారణం కావడం ఇటువంటివి చేసేవారు ఎన్ని పూజలు చేసినా ఉపయోగం లేదు. మూర్ఖులు, విసిగించేవారు, మీ పట్ల ద్వేషాన్ని అసహ్యాన్ని ప్రదర్శిస్తూ మానసికంగా మిమ్మల్ని బాధించేవారిని మీరు పట్టించుకోవడం మానేయండి. మీరు బాధపడే కొద్దీ వాళ్ళ ఆనందం ఎక్కువవుతుంది. మానసిక రోగులు అనుకుని జాలిపడి వారి ప్రవర్తన గురించి ఆలోచిస్తూ మీ మనశ్శాంతిని కోల్పోకండి. మీ కష్టానికి తగ్గ ఫలితాన్ని ఆశించండి. ఇంకొకరి కష్టాన్ని లాక్కోకండి. దొంగతనంగా ఏదీ తీసుకోకండి. పరాయి సొమ్ముకు ఆశపడకండి. అడ్డదారిలో డబ్బు సంపాదించే ఆలోచనలు పనులు చేయకండి. వీలైతే మీరు తిని మిగిలింది పడేయకుండా వీధి కుక్కలకైనా పెట్టండి. ఆహారాన్ని వృధా చేయకండి. ఇంట్లో ఎక్కడా దుమ్ము ధూళి మాసిన బట్టలు, తిన్న ఎంగిలి గిన్నెలు, నిద్రలేచిన పడకలు, బూజు ధూళి నిండిన దేవుని పటాలు, పసుపు లేని గడపలు, ఇంట్లో వెంట్రుకలు, విరబూసుకుని తిరిగే ఆడవాళ్ళు, ఇంట్లో అన్నింటిలో రాలిన వెంట్రుకలు పాచిపట్టి జారే బాత్రూంలు, పగిలిన అద్దాలు, ఆగిపోయిన గోడ గడియారాలు, నిల్చోపెట్టిన చీపురు కట్ట, ఎప్పుడు భర్తని బిడ్డల్ని అరుస్తూ ఏడుస్తూ తిట్టుకుంటూ కసురుకుంటూ ఓపిక లేని ఆడవాళ్ళు, ఇవన్నీ ఇంటికి దరిద్రమే. ఇవన్నీ మార్చుకుని తర్వాత ఏదైనా పూజ కానీ సాధన కానీ చేస్తే ఫలితం వస్తుంది. భర్తను 10 మందిలో దిగదార్చి మాట్లాడే ఆడవాళ్ళు, అలాగే భార్యని చులకనగా చేసే భర్త, వీరి ప్రవర్తన వల్ల ఒకరి మనసు ఒకరికి కష్టపెట్టడం వలన ఆ ఇంట్లో లక్ష్మి నిలబడదు. పరాయి స్త్రీని కానీ పరాయి వాళ్ళ భర్తను కానీ ఆశించినా ఇంకొకరికి ద్రోహం చేయడంతో పాటు మిమ్మల్ని నమ్మిన మీ జీవిత భాగస్వామికి ద్రోహం చేసిన వారవుతారు. మీ వ్యక్తిత్వం కోల్పోతారు. ఆ తల్లి అటువంటి వారిని దగ్గరికి రానివ్వదు. కుటుంబ సభ్యుల పట్ల మీ బాధ్యత సక్రమంగా నిర్వహిస్తూ మీకు ఉన్నదాంట్లో తృప్తిగా ఉంటూ అసత్యం పలకకుండా ఒకరికి ద్రోహం చేయకుండా మీరు కేవలం నామస్మరణ చేసుకున్ననూ చాలు. మీరు చేసే నిత్య దీపారాధన చేస్తూ మీకు తెలిసినంతవరకు ప్రశాంతంగా ధ్యానం నామస్మరణ చేసుకున్న ఆ తల్లి కరుణిస్తుంది. ఇంట్లో పిల్లలను భర్తను పట్టించుకోకుండా పూజలు వ్రతాలు చేసిన ఫలితం ఉండదు. మన ధర్మాన్ని మనం సక్రమంగా నిర్వహించడమే గొప్ప పూజ. అప్పు చేసి పూజలు వ్రతాలు హోమాలు చేయకూడదు. మీకు కలిగిన సంపదలోనే మీ శక్తి కొలది చేసుకోవాలి. ఇవన్నీ మన చేతిలో పని. మన ప్రవర్తన మార్చుకుంటే ఆ తల్లికి సులభంగా దగ్గర కావచ్చు. శ్రీమాత్రే నమః. సర్వేజన సుఖినో భవంతు.